బీర్ నా కొడుకా, ఎన్ని రోజులు నీ రెండు చేతుల్లో బీర్లు చూసి కొత్తిలు కట్టిన బీర్లు పొంగించాలి కదా మామా అంటే అన్నాడు, కానీ బీర్లు పొంగించాలి. అవు ఎంత బాగుందో. రామా కొత్తిల్లు కట్టమని మా అమ్మ వాళ్ళ అమ్మ నాన్న చెప్పడానికి పుట్టింటికి పోయింది. వాళ్ళ ప్రేమ ఆప్యాతల్లో మునిగి తేల్తా ఉంటది. ఇప్పుడు అప్పుడే రాదు. పక్క కాదు మామా. పక్క మామా, నన్ను నమ్ము. తాగు మామా, చీజ్ కొట్ట మర్చిపోయినాం. చీజ్ మామా, నాకు అమ్మాయితో డాన్స్ అనిపిస్తుంది మామా. యు నాట్ ఎ బాయ్. ఒక నిమిషం ఉండు, నేను తెచ్చేస్తా. ఒక నిమిషం. అమ్మాయి కావాలని చెప్పిన నేను నైట్ వేసుకురమ్మని చెప్పాను. నేను నీకోసం ఏం కాకపోతే నైట్ వేసుకున్నాడు. కొంచెమన్నా సిగ్గులేదు, తాగుతాడు. బుద్ధి చూపించుకున్నావు. అయినా ఈ నేను నా అమ్మాయిలే ముట్టుకోను. ఎందుకురా? నో నాట్ నవంబర్ మామా. ఏంది నీ నట్లు నవంబరా? కాదు, నో నట్ నవంబర్. ఎనకింద నా బన్నా. నువ్వు చెప్పేది ఏంటని తెలుసా? ఆడవుడితో వయ్యారంగా వంగితే మగ ఊరితో వచ్చి నా కడతర పన్నదంట. అట్టుంది నువ్వు చెప్పేది. అసలు మన తాతల కాలంలో చూసుకుంటే ఒక్కొక్కరు 5-6 మందిని దింపారు. వాళ్ళకి నట్లు నవంబర్ లో తెలియదు, కరెంట్ ఉండదు. ఒక్క డ్యామ్ మ్యూజిక్, స్టార్ట్ మ్యూజిక్. ఈ నైట్ ని మడత పెట్టి కట్టి ఎన్నిసార్లు మేము ఇద్దరం తాగేటప్పుడు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తామా నువ్వు? ఇండ్లు పెట్టే దగ్గర నుంచి ఇప్పటిదాకా నేను బజార్ పోతున్నా అంటావు, పోతావు. నేను ఊరికి పోతున్నా కొడకా అంటావు. నువ్వు ఊరికి పోతున్నావు అని చెప్పి మేము ఇద్దరం రెండు బీర్ బాటిల్ తెచ్చుకొని దాని లాగే తొక్కు తెచ్చుకొని పెట్టుకుంటాం. అప్పుడు కూడా ఇప్పుడు కూడా నేను కొత్తిల్లు కట్టుకున్నా, మా నాన్నకి చెప్పేసి వస్తా, పుట్టింటికి పోతా అన్నావు, పోయినావు. నువ్వు వాంటెడ్ వస్తున్నావా లేకపోతే తెలియక వస్తున్నావా అని మాకు తెలియట్లే. నువ్వు వస్తున్నావు, జీవితం కుదిరితే బీర్ తాగినందుకు మమ్మల్ని క్షమించు, లేకపోతే అయ్యే బీర్ బాటిల్ తీసుకొచ్చి మా తలకాయ కొట్టి మమ్మల్ని శిక్షించు కానీ మేము బీర్లు తాగలేకపోతే బతకలేమని గుర్తించు మమ్మీ, గుర్తించు. మన స్పీచ్ ఎవరన్నా పెట్టుకోవాల్సిందే. అమ్మీ ఐడియా ఒకటి ప్రతిసారి జాగ్రత్త. బీర్నా కొడుక ఇడు పోమానే. ఇల్లు చూసుకోరంటే నైటీలు వేసుకొని బీర్లు తాగింది కాక తానింటికి దారేదని డైలాగ్ చెప్తారా నువ్వు నాకు? డాఫర్ నాయాలా, డాఫర్ నాయాలా.